ఎడారిలో సెలయేర్లు ఎడారిలో సెలయేర్లు ఆగస్టు 3వ తారీఖు వాక్యధ్యానం పౌరుషము గలవారైయుండుడి బలవంతులైయుండుడి 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలని ప్రార్థించకండి బలవంతులై ఉండేందుకు ప్రార్థించండి మీ శక్తికి సరిపోయిన పనులే మీకు ఎదురవ్వాలని ప్రార్థించకండి మీ శక్తికి తగిన పనులే మీరు చేస్తే దానిలో ఆశ్చర్యమే ఉంది దేవుడు మీ చేత అద్భుత కార్యాలు చేయించునున్నాడు మనం స్థిమితంగా తేలికగా జీవితాలను వెళ్ళబోస్తూ ఉంటే క్రీస్తు మనల్ని గొప్పవాళ్ళుగా ఎప్పటికీ చేయడన్నది గుర్తుంచుకోండి అలాంటి జీవితం క్రిందకు నడిపిస్తుందే గాని ఔన్నత్యానికి నడిపించు పరలోకం మనకు పైగా ఉంది మనం ఎప్పుడూ పైనున్న పరలోకం వైపు చూస్తూ ఉండాలి కొందరు ఉంటారు వాళ్ళు త్యాగం సంయమనం నిస్వార్థపరత్వం మొదలైన లక్షణాల మూలంగా సాధించదగ్గ శ్రేష్టమైన విషయాల జోలికి వెళ్ళనే వెళ్ళరు కానీ శ్రమించి పనిచేయడం కష్టాలకు ఓర్చుకోవడం ఇవే ఔన్నత్యానికి సోపానాలు పచ్చిక మైదానాల గుండా ఎవరో మన కోసం సిద్ధం చేసిన మెత్తటి కాలిబాటల మీదుగా వెళ్తే గొప్పవాళ్ళం కాలేము నీ స్వహస్తాలతో రాళ్ళు చదును చేసుకుని దానిని ఏర్పరచుకుంటేనే కొండ కొమ్మల్లో ఉండే ప్రకృతి అందాలను చేరగలం ఆటపాటలకి తాగి తందనాలాడడానికి గాలిమేడలు కట్టడానికి కాదిది సమయం కష్టపడే కాలమిది పోరాటానికి ముఖం చాటు చేయొద్దు అది దేవుని వరం దాన్ని ఎదుర్కొని బలశాలిగా ఉండు రోజులు మంచివి కాదు అంటూ నిట్టూర్చుకు ఎవరిది తప్పు లేచి నిలబడు ధైర్యం తెచ్చుకు దేవుని పేరిట గొంతెత్తి మాట్లాడు సిగ్గుపడకు బలవంతుడివై ఉండు దుష్టులు ఎంతగా వర్ధిల్లుతున్నారో చూడకు యుద్ధమెంత తీవ్రంగా చెలరేగుతున్నదో చూడకు నిస్పృహ చెందకు పోరు నుంచి నిష్క్రమించకు రేపే నీ విజయ పేరు మ్రోగుతుంది బలవంతుడివై ఉండు